హలో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నవీన్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ నవీన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం సిగ్నల్ యాప్ని ఎలా యూజ్ చేయాలి ఈ వీడియోలో అయితే కంప్లీట్గా తెలుసుకుందాం. మనకు వాట్సాప్ కన్నా ప్రైవసీ ఉండే యాప్ సిగ్నల్ యాప్. ఈ సిగ్నల్ యాప్ని మనకు వరల్డ్ రిచెస్ట్ పర్సన్ అయినా ఎలాంటి మాస్కే యూజ్ చేయమని చెప్పాడు. ఈ యాప్ యొక్క ఇంటర్ఫేస్ ఎలా ఉంది, ఒక యాప్ యొక్క డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకున్నాం. దానికంటే ముందు ఇంతవరకు కనుక మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తాయి. ఫ్రెండ్స్, లెట్స్ గో టు ద వీడియో. ఇక్కడ మనం చూసినట్టయితే మీరు ముందుగా మీ మొబైల్ అని ప్లేస్టోర్కి వెళ్ళి ఇక్కడ మీరైతే సిగ్నల్ అని సెర్చ్ చేయండి. మీకు లింక్ కావాలన్నా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ మనకు సిగ్నల్ ప్రైవేట్ మెసెంజర్, ఇక్కడ మనకైతే చాలా సెక్యూర్గా అయితే ఉంటుంది యాప్. ఈ యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకోండి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి నాకు ఇక్కడ ఓపెన్ అని వస్తుంది. ఇంకొంటి ఫ్రెండ్స్, ఈ యాప్ యొక్క ఇంటర్ఫేస్ అయితే ఇక్కడ ఈ విధంగా ఉంటుంది. మీకు ఈ యాప్ని మీరు ఇన్స్టాల్ చేసిన తర్వాత దీన్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినట్టయితే మీకు ఇక్కడ ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ మీకు టేక్ ప్రైవసీ విత్ యూ, బీ యువర్ సెల్ఫ్ ఇన్ ఎవరీ మెసేజ్, మీకు అయితే చాలా ఇదైతే సెక్యూరిగా ఉంటుంది, ప్రైవసీ ఉంటుంది. ఇక్కడ మనం అయితే కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మీరైతే కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ అలో సిగ్నల్ టు యూజ్ యువర్ కాంటాక్ట్స్, మీ కాంటాక్ట్స్ అన్ని సిగ్నల్లో కావాలంటే అలో నొక్కండి, అవసరం లేదంటే డెనై నొక్కండి. నేనైతే అలో ప్రెస్ చేశాను. అలో సిగ్నల్ టు యాజెస్ ఫొటోస్ మీడియా కంటెంట్, మీ గ్యాలరీలో ఫొటోస్ కానీ మీడియా కంటెంట్ అండ్ ఫైల్ యువర్ డివైస్, ఇక్కడ అలో మీద అయితే ప్రెస్ చేయండి. నెక్స్ట్ కాల్స్, ఇక్కడ ఎల్లో మీద ప్రెస్ చేయండి. విధంగా ప్రెస్ చేసిన తర్వాత మీరు ఏ మొబైల్ నెంబర్ని అయితే యూజ్ చేయాలనుకుంటే ఇక్కడ నేనైతే మీ మొబైల్ నెంబర్తో ఈ విధంగా అయితే స్టార్ట్ చేయండి. ఈ విధంగా వెరిఫికేషన్ అయితే ఒక వెరిఫికేషన్ కోడ్ వస్తుంది మన మొబైల్ నెంబర్ ఎంటర్ చేసినట్టయితే. ఇక్కడ మనమైతే నెక్స్ట్ మీద క్లిక్ చేద్దాం. నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీరు ఇండియా సెలెక్ట్ చేసుకుని మీ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మీకు అయితే ఒక కోడ్ వస్తుంది, 6 డిజిట్ 7 డిజిట్ కోడ్ ఇక్కడ ఎంటర్ చేయండి. 6 డిజిట్ కోడ్ వస్తుంది, ఈ కోడ్ని ఇక్కడైతే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు విధంగా వస్తుంది. ఇక్కడ మీ నేమ్ అయితే రాసుకోమంటుంది. ఇక్కడ మీ నేమ్ అయితే రాసుకోండి, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అని. ఇక్కడ నేనైతే నా నేమ్ రాస్తున్నాను, నవీన్ అని. ఇక్కడ ఈ విధంగా మీరు మీకు సంబంధించిన నేమ్ రాసుకోండి. ఇక్కడ మీరు ఫోటో కావాలనే అన్న పెట్టుకోవచ్చు, టేక్ ఫోటో, మీరు సెల్ఫీ లాగానే తీసుకోవచ్చు, లేకపోతే మీ గ్యాలరీలో ఉన్న ఏదైనా ఒక ఫోటోని అయితే ఇక్కడైతే సెట్ చేసుకోవచ్చు. అవసరం లేదంటే ఇక్కడ నెక్స్ట్ మీద అయితే ప్రెస్ చేయండి. ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ మీకు క్రియేట్ ఎవర్ పిన్ ఉంటుంది, ఏదైనా ఒక 4 డిజిట్ పిన్ అయితే ఇక్కడ మీరైతే పెట్టుకోవాల్సి ఉంటుంది. నేనైతే ఒక పిన్ అయితే పెట్టుకుంటున్నాను. ఇక్కడ నెక్స్ట్ అయితే మళ్ళీ నెక్స్ట్ సేమ్ పిన్ అయితే రీఎంటర్ చేయాల్సి ఉంటుంది. రీఎంటర్ అయితే మళ్ళీ సేమ్ పిన్ అయితే మీరు ఇక్కడ టైప్ చేయండి. క్రియేట్ ఎవర్ పిన్ ఇక్కడ మనకు కన్ఫర్మేషన్ అవుతుంది. ఇక్కడ మనకు కాసేపు వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కన్ఫర్మ్ అవుతుంది. కన్ఫర్మ్ అయిన తర్వాత మనకు ఇక్కడ ఈ విధంగా వస్తుంది. ఇక్కడైతే మనకు కన్ఫామ్ అయితే అయింది. ఇక్కడ మీకు చూసుకున్నట్టయితే ఇక్కడ మీకు వస్తుంది యూజ్ యాజ్ డిఫాల్ట్, ఇక్కడ ఈ విధంగా వస్తుంది. దీన్ని అయితే ఇంటూ చేయండి. ఇక్కడ చూసినట్టయితే మనకు సిగ్నల్ యాప్ అయితే ఇక్కడ ఈ విధంగా అయితే ఓపెన్ అయింది. ఇక్కడ మనం చూసినట్టయితే పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీ మొబైల్ ఉన్న కాంటాక్ట్స్ ఎవరైతే నెంబర్ని టైప్ చేస్తే అక్కడ మీకు అయితే ఈ విధంగా వస్తాయి. నేనైతే ఇక్కడ ఇక్కడ మీరు మీ మొబైల్ ఉన్న కాంటాక్ట్స్ని అయితే ఎవరికైనా మెసేజ్ పంపించాలంటే ఇక్కడ వాళ్ళకైతే పంపించుకోవచ్చు. నాకైతే ఈ మొబైల్ ఏం నెంబర్ లేవు కాబట్టి నేనైతే ఇక్కడ ఈ విధంగా అయితే ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ ఎవరికైతే మీరు మెసేజ్ పంపించాలనుకున్నారో ఆ పర్సన్కి అయితే ఇక్కడ మీరు ఈ విధంగా అయితే మెసేజ్ పంపించుకోవచ్చు. వాళ్ళ కనుక ఈ యాప్ లేకపోతే ఇన్వైట్ చేయొచ్చు మీరు సిగ్నల్ యాప్కి రామని. విధంగా మీరు వాళ్ళకి లింక్ కూడా షేర్ చేయొచ్చు. ఇదైతే మనకు చాలా సెక్యూర్గా అయితే ఉంటుంది. మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంతా ఎవరికైతే కనిపించదు. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మనకు సాయి అని అయితే ఈ బ్రో కూడా ఉంది. ఈ బ్రోకి మనం హాయ్ అని మెసేజ్ చేసినట్టయితే ఇక్కడ మనం ఈ విధంగా ఇక్కడ ఈ విధంగా క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మనకు ఈ విధంగా అయితే మనకు మెసేజ్ వెళ్ళిపోయింది. వాళ్ళు చూసినట్టయితే ఇక్కడ మనకు 2 టిక్స్ పడతాయి. ఇక్కడ చూశారు కాబట్టి మనకు 2 టిక్స్ పడతాయి. అదేవిధంగా ఈ విధంగా మనం ఇంట్లో ఫొటోస్ కానీ ఈ విధంగా సేమ్ మనం వాట్సాప్లో ఎలాగైతే ఫొటోస్ పంపిస్తామో ఇక్కడ కూడా అదే విధంగా వాళ్ళకి మన గ్యాలరీలో ఉన్న ఫొటోస్ కానీ ఏవైనా పంపించుకోవచ్చు. ఈ విధంగా వీడియోస్ కానీ ఫొటోస్ కానీ మనం అయితే పంపించుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే మనం వాయిస్ రికార్డ్ కూడా మనం వాట్సాప్లో ఎలాగైతే ఉంటుందో వాయిస్ మెసేజ్ ఈ విధంగా ఇక్కడ కూడా అలా వాయిస్ మెసేజ్ అయితే పంపించవచ్చు. అదేవిధంగా ఇక్కడ సేమ్ వాట్సాప్లో ఉన్న ఎమోజీసే ఇక్కడ కూడా ఉంటాయి. మనకి ఇక్కడ చాలా ఎమోజీస్ అయితే ఉంటాయి వాట్సాప్ లాగే. ఈ ఎమోజీస్ని కూడా మీరైతే యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ప్లస్ మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీకు గ్యాలరీ, గిఫ్ట్స్ రూపంలో కూడా ఏమైనా పంపించవచ్చు, ఫైల్స్ కానీ పంపించవచ్చు. ఇక్కడ మీ మొబైల్లోని కాంటాక్ట్స్ ఏమన్నా ఎవరి నెంబర్స్ అన్నా షేర్ చేయాలని ఇక్కడ షేర్ చేయొచ్చు. అదేవిధంగా వాట్సాప్లో మనం లొకేషన్ ఎలా షేర్ చేస్తాము ఇక్కడ కూడా మనం లొకేషన్ అనేది ఆ విధంగా అయితే షేర్ చేయొచ్చు. ఇక్కడ మనకు వాట్సాప్ లాగే పైన చూసినట్టయితే కాలింగ్, వీడియో కాల్ కూడా ఈ విధంగా అయితే చేయొచ్చు. ఇది మనకైతే చాలా సెక్యూర్. ఇక్కడ మనం స్టార్ట్ మీద క్లిక్ చేస్తే కాల్ అయితే వెళ్ళిపోతుంది, నాకైతే వద్దు. అదేవిధంగా మనకు నార్మల్ కాల్ కూడా ఇక్కడ పైన 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే
డిసప్పియరింగ్ మెసేజ్ అని ఉంటుంది. డిసప్పియరింగ్ మెసేజ్ అంటే ఇక్కడ మనం ఒక మెసేజ్ పంపాలంటే సెకండ్స్ పెట్టుకోవచ్చు, మనకు ఎన్ని సెకండ్స్లో వెళ్ళాలని. ఇక్కడ మనకు 1 మినిట్, 5 మినిట్స్, 30 మినిట్స్, 1 అవర్, 12 అవర్, 1 వీక్, ఈ విధంగా అయితే మనకు పెట్టుకోవచ్చు. మనం ఈ 1 మినిట్ ఇక్కడ మనం 5 సెకండ్స్ పెట్టుకున్నాంటే, ఇప్పుడు మనం ఒక మెసేజ్ పంపించామంటే ఆటోమేటిక్గా 5 సెకండ్స్ తర్వాత ఆ మెసేజ్ అయితే డిలీట్ అయిపోతుంది. ఈ విధంగా మనం అయితే ఒక మెసేజ్ పంపించాం, మనకు ఆటోమేటిక్గా 5 సెకండ్స్ తర్వాత అదైతే డిలీట్ అయిపోతుంది. ఇప్పుడు చూసారు కదా, ఆటోమేటిక్గా డిలీట్ అయిపోయింది. అక్కడ ఆ బ్రోకు కూడా మెసేజ్ చేశాడంటే వాళ్ళకు కూడా అయితే డిలీట్ అయిపోతుంది. ఈ విధంగా ఇక్కడ మనకైతే 5 సెకండ్స్ తర్వాత డిలీట్ అయిపోయింది. చూసారు కదా, వాళ్ళకు కూడా సేమ్ ఈ విధంగా అయితే డిలీట్ అయిపోయింది. ఈ విధంగా డిసప్పియరింగ్ మెసేజ్, మనం ఎవరికైనా మెసేజ్ పంపాలంటే మనకు ఎన్ని సెకండ్స్, ఈ విధంగా ఒక మెసేజ్ని అయితే పంపించాం వాళ్ళకి, ఆ మెసేజ్ మనకు ఎన్ని మినిట్స్లో డిలీట్ అవ్వాలి. ఇక్కడ 1 మినిట్, 5 మినిట్స్, 30 మినిట్స్, 1 అవర్, 1 అవర్లో డిలీట్ అవ్వాలి ఆ మెసేజ్. మనం ఏదైనా ఫోటో పెట్టిన ఏది పెట్టినాం అది 1 అవర్లో డిలీట్ అవ్వాలంటే ఈ విధంగా అయితే సెట్ చేసుకొని పంపిస్తే వాళ్ళకు మనకి డిలీట్ అయిపోతుంది, ఆ మొబైల్లో కూడా వాళ్ళకి కూడా డిలీట్ అయిపోతుంది. ఈ విధంగా 5 సెకండ్స్లో అయితే డిలీట్ అయిపోతుంది, మన మొబైల్లో డిలీట్ అయిపోతుంది, అదేవిధంగా వాళ్ళ మొబైల్లో కూడా డిలీట్ అయిపోతుంది. ఈ విధంగా డిసప్పియరింగ్ మెసేజ్ ఈ విధంగా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఆల్ మీడియా, ఇప్పుడు ఈ ఫొటోస్ అన్నీ మీకు సేవ్ అవ్వాలంటే ఇక్కడ ఆల్ మీడియా విధంగా అయితే ఉంటుంది. నెక్స్ట్ కన్వర్జేషన్ సెట్టింగ్, కన్వర్జేషన్ సెట్టింగ్ అంటే ఇక్కడ మీకు ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మీకు మ్యూట్ నోటిఫికేషన్, ఈ బ్రో ఇక్కడ సాయి బ్రో నుంచి వచ్చే నోటిఫికేషన్ మనకు మ్యూట్లో పెట్టుకోవచ్చు. సేమ్ మ్యూట్ ఫర్ 1 అవర్, 1 ఇయర్ దాకా అయితే పెట్టుకోవచ్చు ఈ విధంగా. అదేవిధంగా కస్టమ్ నోటిఫికేషన్, ఇక్కడ మనకు రింగ్ టోన్ పెట్టుకోవచ్చు, లేకపోతే వైబ్రేట్ లాగానే పెట్టుకోవచ్చు. ఏదన్నా వైబ్రేట్ టోన్ కానీ, అదేవిధంగా మనకు ఈ మెసేజ్ వస్తే మనకు ఎటువంటి టోన్ అయితే రావాలని ఇక్కడ మనం అయితే సెట్ చేసుకోవచ్చు. వాట్సాప్లో ఫీచర్ లాగే ఇక్కడ కూడా, అదేవిధంగా చాట్ కలర్, ఈ విధంగా మనకు నచ్చిన కలర్ అయితే సెట్ చేసుకోవచ్చు. చాట్కి సంబంధించిన కలరు ఇక్కడ మనకైతే చాలా కలర్స్ ఉన్నాయి. ఇక్కడ మనకైతే ఈ విధంగా ఉంటుంది, బ్లాక్ చేయాలన్నా బ్లాక్ చేయొచ్చు వాళ్ళని. ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకు సెర్చ్, ఇక్కడ ఈ సెర్చ్ అనేది అందరికీ తెలుసు కదా, హ్యాడెడ్ హోమ్ స్క్రీన్, ఇది హోమ్ స్క్రీన్ మీద సేమ్ ఉంటుంది. ఇక్కడ మనకు మ్యూట్ నోటిఫికేషన్, నోటిఫికేషన్ అన్నా మ్యూట్ చేయొచ్చు. అదేవిధంగా ఈ విధంగా క్లిక్ చేసినట్టయితే, ఇప్పుడు మనకి ఇక్కడ చూసినట్టయితే మన లోగో మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మనకు మన నేమ్ మార్చుకోవాలని మార్చుకోవచ్చు, అదేవిధంగా మన ప్రొఫైల్ మార్చుకోవాలన్నా మార్చుకోవచ్చు. నెక్స్ట్ ఎస్ఎంఎస్ అండ్ ఎంఎంఎస్, ఇక్కడ మనకు ఎస్ఎంఎస్ డెలివరీ రిపోర్ట్స్, వైఫై కాలింగ్ కంపల్టరీ మోడ్ ఉంది, వీటిని కావాలంటే ఆన్ చేసుకోవచ్చు మీరు అవసరం లేదంటే. ఇది మనకు అంత ఇంపార్టెంట్ ఏం కాదు, ఎస్ఎంఎస్ అండ్ ఎంఎంఎస్, ఇది మనం నార్మల్ మెసేజ్లో పంపించుకోవచ్చు. అదేవిధంగా నోటిఫికేషన్, ఈ నోటిఫికేషన్ అనేది ఇక్కడ మనకు నోటిఫికేషన్ కావాలంటే ఆన్ చేసుకోవచ్చు. ఈ బ్రో నుంచి వచ్చే మనకు నోటిఫికేషన్ కావాలి వద్దనేది ఇక్కడ. అదేవిధంగా ఎవరి నోటిఫికేషన్ అని ఇక్కడ మనకు ఇక్కడ సౌండ్, ఇక్కడ మనకు నచ్చినది అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకు చాలా అయితే ఉన్నాయి, మీకు నచ్చింది అయితే సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు. అదేవిధంగా వైబ్రేట్, వైబ్రేట్ కావాలి వద్ద, అదే కలర్ ఇక్కడ మీకు నచ్చిన కలర్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనకు చాలా కలర్స్ అయితే ఉన్నాయి, అవసరం లేదంటే ఇక్కడ నన్మే క్లిక్ చేయండి. నెక్స్ట్ చాట్ సౌండ్, మనం చాట్ చేసేటప్పుడు కొంచెం సౌండ్ వస్తుంది కదా టక్ టక్ అని, అదే కావాలా వద్దా అనే విధంగా రిపీట్ అలర్ట్స్, ఇక్కడ మీకు కావాలంటే పెట్టుకుని 1 టైం, 2 టైమ్స్, ఈ విధంగా 3 టైమ్స్, 10 టైమ్స్ దాకా ఉన్నాయి, అవి వద్దని లేకపోతే ఈ విధంగా అయితే పెట్టుకోవచ్చు. నెక్స్ట్ సో, ఇక్కడ నేమ్ అండ్ మెసేజ్, లేకపోతే నేమ్ ఓన్లీ, లేకపోతే నో నేమ్ ఆర్ మెసేజ్, ఈ విధంగా పెట్టుకోవచ్చు. మీకు ఎవరైనా మెసేజ్ చేస్తే ఇక్కడ నేమ్ అండ్ మెసేజ్ వస్తుంది, అదేవిధంగా నేమ్ ఓన్లీ కావాలంటే నేమ్ ఓన్లీ వస్తుంది, అదేవిధంగా నో నేమ్ ఆర్ మెసేజ్, మీకు ఏం వద్దంటే ఇక్కడ నో నేమ్ ఆర్ మెసేజ్ పెట్టుకుని నేను నేమ్ అండ్ మెసేజ్ అయితే పెట్టుకున్నాను. నెక్స్ట్ ప్రయారిటీ, దీన్ని అయితే మీరు ఇక్కడ ఆన్ చేసుకోండి, అది ఆన్లోనే ఉంటుంది. నెక్స్ట్ నోటిఫికేషన్స్ ఈ విధంగానే, ఇవన్నీ తెలుసుకున్నాం కదా. ఇక్కడ మళ్ళీ మీరు ఏం చేస్తారు, మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే నోటిఫికేషన్ సెట్టింగ్ అయితే ఈ విధంగా ఉంటాయి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు ప్రైవసీ, ఈ యాప్లో ఒక వెరీ ఇంపార్టెంట్, ఇది మనకు ప్రైవసీ. ఈ ప్రైవసీ ఏంటంటే ఇక్కడ మనకు స్క్రీన్ లాక్ అనేది మనకు ఇక్కడ ఈ విధంగా ఉంటుంది. స్క్రీన్ లాక్, లాక్ స్క్రీన్ సిగ్నల్ యాజ్ టు ఆండ్రాయిడ్ స్క్రీన్ ఆర్ లాక్ స్క్రీన్ విత్ ఫింగర్ ప్రింట్ అనేది కదా. ఇక్కడ మీరు అయితే ఈ విధంగా వీటికైతే లాక్ వేసుకోవచ్చు. లాక్ వేసుకుంటే మళ్ళీ ఇక్కడ మనకి ఏమంటుంది, స్క్రీన్ లాక్ ఇక్కడ కింద చూసుకున్నట్టయితే టైం అవుట్ కూడా ఉంది, మీరు ఈ దీనికి టైం అవుట్ కూడా పెట్టుకోవచ్చు. అంటే మీరు బ్యాక్ వెళ్ళినప్పుడు ఇది ఎంత టైంలో మనకు లాక్ పడాలి, మీరు వితిన్ సెకండ్లో పడాలా లేకపోతే ఒక 5 మినిట్స్ తర్వాత పడాలా, ఒక 10 మినిట్స్ తర్వాత పడాలని కూడా ఈ విధంగా అయితే మీరు టైం అయితే సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్క్రీన్ సెక్యూరిటీ, స్క్రీన్ సెక్యూరిటీ అంటే మీ ఛానల్ని ఎవరైనా యాక్ చేసినా మీ మొబైల్లో స్క్రీన్ రికార్డింగ్ చేయడం కానీ, అదేవిధంగా స్క్రీన్ షాట్ కొట్టడం కానీ ఎవరు అయితే చేయలేరు మీరు, ఎందుకంటే మీకు స్క్రీన్ సెక్యూరిటీ పెట్టుకున్నారంటే మీ చాలా ప్రైవసీగా అయితే ఉంటుంది మీది. నెక్స్ట్ అయితే ఇన్కాగ్నేటో కీబోర్డ్, ఇన్కాగ్నేటో కీబోర్డ్ అంటే మనం ఏదన్నా గూగుల్లో ఇన్కాగ్నేటో కీబోర్డ్ ఆన్ చేసి మనం ఏ లెటర్ని అయితే సెర్చ్ చేస్తున్నాం వాళ్ళు ఏదైనా అయితే చాలా సెక్యూర్గా అయితే ఉంచుతారు. ఇన్కాగ్నేటో కీబోర్డ్ ఎవరైనా పర్సనల్ చార్జ్ చేసే వాళ్ళు ఇన్కాగ్నేటో కీబోర్డ్ ఆన్ చేసుకుంటే వాళ్ళకైతే బెటర్గా ఉంటుంది. నెక్స్ట్ ఆల్వేస్ రియల్ కాల్స్, ఇది కావాలంటే ఆన్ చేసుకోండి, లేకపోతే అవసరం లేదు.
ఇక్కడ చూసినట్టయితే ఆల్వేస్ రియలీ కాల్స్ అనేది కదా, దీన్ని ఆన్ చేసుకోవడం వల్ల మనం ఎవరితో ఫోన్ మాట్లాడేటప్పుడు మన ఐపీ అడ్రస్ అయితే కనెక్ట్ అయి ఉంటుంది. ఇది ఆన్ చేసుకోవడం వల్ల మనకు ఇది మనకు సిగ్నల్ టు సిగ్నల్, ఈ ఐపీ అడ్రస్ని ఎవరు అయితే ట్రేస్ చేయలేరు, మనమైతే చాలా ప్రైవసీగా అయితే ఉంటుంది. ఇది ఆన్ చేసుకోవడం వల్ల మీరైతే మీరు ఎవరితో కాల్స్ మాట్లాడినా చాలా ప్రైవసీగా అయితే ఉంటుంది. నెక్స్ట్ అయితే రీడ్ రిసిప్ట్. రీడ్ రిసిప్ట్ అంటే మనకు ఎవరన్నా మిసైల్ చూసారా లేదా అనేది ఇక్కడ మీరు కావాలంటే ఆన్ చేసుకోండి, లేకపోతే వద్దు. నెక్స్ట్ టైపింగ్ ఇండికేటర్స్, మనం ఏదైనా మెసేజ్ టైప్ చేసేటప్పుడు మనకి ఇక్కడ 3 డాట్స్ లాగా పడుతుంటాయి కదా కింద టైపింగ్ చేస్తున్నట్టు, ఇది కావాలంటే ఆన్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి జనరేట్ లింక్ ఇక్కడ మనకు యూట్యూబ్ ఛానల్ లింక్స్ అయితే చాలామంది పంపుతూ ఉంటారు కదా, వాళ్ళు పంపిన లింక్స్ మనకు ఫుల్ ప్రివ్యూ అంటే మనకు ఆ వీడియో మొత్తం ఇక్కడ మనకు డిస్ప్లే కావాలా, లేకపోతే ఓన్లీ ఆ లింక్ మాత్రమే మనకు కావాలనేది ఇక్కడ ఈ విధంగా ఉంది. మీరు కావాలంటే ఆన్ చేసుకోండి, లేకపోతే వద్దు. నెక్స్ట్ ఎవరైనా బ్లాక్ చేయాలంటే ఇక్కడ మనం బ్లాక్ చేసుకోవచ్చు. ఇంకా మనకి ఇక్కడ అయితే చాలా ఉన్నాయి. ఇక్కడ మనకు చేంజ్ ఎవరు పడింది, మన పిన్ చేంజ్ కావాలంటే చేసుకోవచ్చు. ఇక్కడ పిన్ రిమైండర్స్, రిజిస్ట్రేషన్ లాక్, ఈ విధంగా అయితే చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. వీటిని కావాలంటే ఒకసారి బ్రీఫ్గా అయితే మనకి ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్టయితే స్టోరేజ్. ఈ స్టోరేజ్లో మనం ఇప్పటిదాకా చేసిన మెసేజ్ అన్ని క్లియర్ మెసేజ్ హిస్టరీ అని కొడితే మనకు మొత్తం అయితే డిలీట్ అయిపోతే, డిలీట్ ఆల్ ప్రెస్ చేసినట్టయితే మనకు మొత్తం డిలీట్ అయిపోతే. అదేవిధంగా ఇక్కడ చాట్ అండ్ మీడియా ఉంది కదా, ఈ చాట్ అండ్ మీడియాలో మీరు బ్యాకప్, మీరు ఏమైనా చాట్ని బ్యాకప్ చేసుకోవాలంటే ఇక్కడ మీకు విధంగా ఉంటుంది. మీరు ఇప్పటిదాకా చేసిన చాట్ మీ ఫ్రెండ్స్తో కానీ మీ గర్ల్ ఫ్రెండ్స్తో కానీ చాట్ చేస్తే ఆ చాట్ అంతా మీరు బ్యాకప్ చేసుకోవాలంటే ఇక్కడ మీరు టర్న్ ఆన్ చేసి ఇక్కడ మీకు అయితే కొన్ని కోర్స్ ఇస్తారు. ఈ కోర్స్ అయితే మీరు రాసుకోండి, గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మీరు ఎప్పుడైనా బ్యాకప్ని మళ్ళీ రీస్టోర్ చేయాలంటే ఈ విధంగా ఈ కోర్స్ అయితే మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం ఎనేబుల్ బ్యాకప్ అని కొడితే ఇక్కడ ఈ విధంగా వస్తుంది. ఇంకోటి ఈ విధంగా మనకు క్రియేట్ అయితే బ్యాకప్ ఉంది. ఇక్కడ మనం ఈ బ్యాకప్ని అయితే ఒక ఫోల్డర్లో అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది, మీకు నచ్చిన ఫోల్డర్ అయితే పెట్టుకోండి. మరి మీరు బ్యాకప్ చేయాలంటే ఇక్కడ మీకు వెరిఫై బ్యాకప్ ఉంది కదా, ఇక్కడ మీరైతే కోడ్ని ఎంటర్ చేసినట్టయితే మీకు అయితే బ్యాకప్ అవుతుంది. ఈ విధంగా అయితే మీరు మీ చాట్ని అయితే బ్యాకప్ చేసుకోవచ్చు. మీరు ఎవరితో చేసినా ఈ యాప్ అయితే మీకు చాలా సెక్యూర్గా అయితే ఉంటుంది. మీరు ఎవరితో మెసేజ్ చేసినా, మీకు ఎవరితో కాల్స్ మాట్లాడినైతే అయితే చాలా ప్రైవసీగా ఉంటుంది. ఇది మిమ్మల్ని ఎవరైతే ట్రేస్ చేయలేరు. విధంగా అయితే మీరు ఎవరికైనా మెసేజ్ చేసుకోవచ్చు ఈ యాప్లో నుంచి. ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ మనం ఎవరికి మెసేజ్ చేసినా కానీ ఇక్కడ మనకు విధంగా అయితే ఉంటుంది. మనం మెసేజ్ చేసినప్పుడు ఇక్కడ మనం లాంగ్ ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ మనకు ఎమోజీస్ కూడా వస్తాయి, వాళ్ళకి నచ్చిన ఎమోజీస్ అయితే ఈ విధంగా మనం అయితే పెట్టుకోవచ్చు. ఇంకా మనకి ఇక్కడ ఈ యాప్ గురించి మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మీరు ఈ యాప్ యూజ్ చేస్తున్నారో లేదో కూడా నాకైతే కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. మీరు వాట్సాప్ యూజ్ చేస్తున్నారా లేకపోతే ఈ సిగ్నల్లోకి మారిపోయారా లేదో అనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి, నేను కూడా తెలుసుకుంటున్నాను. మనకు ఈ వాట్సాప్లో మీరు ఇంకా వాట్సాప్ని అన్ఇన్స్టాల్ చేశారా లేదో కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. హ్యాష్టాగ్ తెలుగు టెక్నాలజీ టైప్ చేసి మీరు ఏ యాప్ యూజ్ చేస్తున్నారు, వాట్సాప్ యూజ్ చేస్తున్నారా లేకపోతే మీరు వాట్సాప్ నుండి సిగ్నల్ యాప్లోకి మారిపోయారా నాకైతే తెలియచేయండి. ఈ విధంగా మీరైతే కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.